వేదాలలో ఉన్నటువంటి అనేక విశేషాలను గురించి తెలుసుకుంటున్నాం ఈ రోజున వేదకాలం నాటి సామాజిక పరిస్థితుల గురించి తెలుసుకుందాం మన కాలం నాటికి విభిన్నమైన అనేక సామాజిక పరిస్థితులు వేదకాలంలో ఉండేవి అవి తెలుసుకుందాం ఈ వర్ణ వ్యవస్థను వేదకాలంలోనే ఏర్పరచడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ద్రావిడులు నల్లటి వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆర్యులు తెల్లటి వాళ్ళు దానికి సంబంధించి ప్రత్యేకంగా ఆర్యులు శ్వేతవర్ణులు ద్రావిడులు నలుపు వర్ణం వారు అనే ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ తీసుకుందాం మొత్తానికి ఈ శ్వేతవర్ణులైనటువంటి తెల్లటి రంగుతో ఉన్నటువంటి ఆర్యులు ఈ దేశానికి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమందిని కలుపుకొని వాళ్ళని ప్రధాన వర్ణాలుగా ఉన్నత వర్ణాలుగా తాము ఏర్పరిచినటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలోకి వాళ్ళందరినీ కూడా కలిపేసుకున్నారు ఇకను ఇక్కడ ఉన్నటువంటి శారీరక శ్రమ చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా శూద్రులు అన్నారు వాళ్ళని చాలా నీచంగా పరిగణించారు ఈ ఇక్కడ ఉన్నటువంటి దళనాయకులు మంత్రాలు చదివేవాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళను కలుపుకున్నారు అంటానికి ఋగ్వేదంలోనే ఒక రుజువు ఉన్నది అదేంటంటే ఋగ్వేదం 8వ మండలం 40వ సూక్తం 7వ మంత్రంలో మేము స్తుతిమంతులకు శత్రువులను చేర్చుకొందుము శత్రువులు గనక స్తుతిమంతులైన వాళ్ళు గౌరవనీయులైనటువంటి వాళ్ళు గనక అయినట్లయితే వాళ్ళని మాలో చేర్చుకుంటాము అని చెప్పి ఋగ్వేదంలోనే చెప్పబడింది ఆ రకంగా ఈ ద్రావిడుల్లో ఉన్నటువంటి స్తుతిమంతులను చేర్చుకొని వాళ్లకు చెందినటువంటి పైవర్ణాలలో కలుపుకొని ఈ వర్ణ వ్యవస్థను ఆర్యులు ఘనీభవింపజేశారు అనేదానికి ఇక్కడ రుజువు దొరుకుతుంది అలాగే వేదకాలంలో ఇంకా ఋగ్వేదకాలం నాటికి ఈ వర్ణాలు ఘనీభవించలేదు ఒక ఆయన బ్రాహ్మణుడుగా ఉండొచ్చు ఆయన భార్య శూద్ర వృత్తులు చేయొచ్చు అలా ఏ కార్యక్రమమైనా సరే చేయటం అనేది ఇంకా వర్ణాలు పూర్తిగా ఘనీభవించడం అనేది ఋగ్వేద కాలం నాటికి జరగలేదు అనటానికి వేదాలలోనే ఒక రుజువు ఉంది అదేంటంటే ఋగ్వేదం 9వ మండలం 112వ సూక్తం 3వ మంత్రంలో ఏముందంటే నేను స్తోతను నేను ఈ వేదాలతోటి వేద మంత్రాలతోటి దేవతలను ప్రార్థించేటటువంటి స్తోతను నా పుత్రుడు యజ్ఞ బ్రహ్మ నా పుత్రుడు యజ్ఞాలవి జయిస్తూ ఉంటాడు కూతురు ఎవలు దంచును మేము వేరువేరు పనులు చేయువారము ఇలా ఎవలు దంచడం అనేటువంటి ఒక ఆ రోజుల్లో శూద్రులకు విధించినటువంటి పనిని కూతురు చేస్తున్నా కానీ ఆమెకి ఏ రకమైనటువంటి అగౌరవం కలగలేదు మేము వేరువేరే పనులు చేసుకుంటే వాళ్ళమని చెప్పి మామూలు విషయంగానే చెప్పారు కాకపోతే ఆ తరువాత మనువు నాటికి ఇవన్నీ కూడా ఘనీభవించి ఇక్కడ ఈ ఒక వర్ణాంతర వివాహాలు అలాంటివి ఏమీ లేకుండా కట్టుదిట్టం చేయడం జరిగింది అనే దానికి ఇక్కడ రుజువు దొరుకుతుంది ఉదాహరణకు శుక్లయజుర్వేదము 9వ అధ్యాయము 40వ మంత్రంలో ఏముందంటే సోమోస్మాకం బ్రాహ్మణానాం రాజా అని అంటే ఎవరికి ఎవడు రాజైనను బ్రాహ్మణులకు రాజు కాదు మా బ్రాహ్మణులకు మాత్రము సోమ సామ్రాటే ప్రభువు సోమ సామ్రాట్ అంటే సోమరసాన్ని రాజుగా పోల్చారు ఆ సోమ సామ్రాటే మాకు ప్రభువు కానీ ఎవరూ కూడా బ్రాహ్మణులకు మాత్రం రాజు కాదు అని ఆ రకంగా బ్రాహ్మణాధిపత్యాన్ని ఆ కాలం నుంచి కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చారు అలాగే గొప్ప భావన ఋగ్వేద కాలంలో చెప్పబడింది ప్రపంచంలో ఏ వైపు నుంచి అయినా సరే ఒక ఉన్నతమైనటువంటి భావన వస్తే దాన్ని మనం ఆహ్వానిద్దాం అనేటటువంటి చాలా ఉన్నతమైన భావన అనేది వేదాలలోనే చెప్పబడింది ఉదాహరణకు ఋగ్వేదం 1వ మండలం 89వ సూక్తం 1వ మంత్రంలో ఏం చెప్పారంటే ఆనోభద్రాకృతవో ఎంత విశ్వతః అని చెప్పారు అంటే ఉన్నత భావములు విశ్వములోని అన్ని వైపుల నుండి వచ్చుగాక అని ఆ మంత్రం యొక్క అర్థం అంటే ఉన్నతమైన భావం అయితే
ప్రజలందరికీ ఉపయోగపడే భావన అయితే దాన్ని ప్రపంచంలో ఏ వైపు నుంచి వచ్చినా కానీ దాన్ని మేము స్వీకరిస్తాము అనేటటువంటి గొప్ప భావాన్ని ఋగ్వేదంలో వెలువరించారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి భావన, ఈనాటికి కూడా చాలా శక్తివంతమైనటువంటి భావన. ఎందుకంటే ఈ రోజున ఏవైనా సరే ఉన్నతమైనటువంటి భావాలు చాలా ప్రజలందరికీ ఉపయోగపడే సిద్ధాంతాలు భారతదేశం బయట నుంచి వచ్చినట్లయితే అది భారతీయులది కాదు, అది విదేశీయులది, ఆ భావాన్ని మనం ఎందుకు స్వీకరించాలి అని కొంతమంది అంటున్నారు. కానీ వేదాలు ఏం చెబుతున్నాయి, ఉన్నతమైన భావములు ప్రపంచంలో అన్ని వైపుల నుండి రానిమ్ము అనేటటువంటి ఉదాత్తమైనటువంటి సిద్ధాంతాన్ని చెబుతున్నాయి. సో అది మనం అందరం కూడా తప్పనిసరిగా ఆచరించాల్సినటువంటి విషయం మిత్రులారా. అలాగే బ్రాహ్మణులను గురించి వాళ్ళ ఆధిక్యతను గురించి నిరంతరం చెబుతున్నారు అని చెప్పాను. దానికి సంబంధించిన మరొక శ్లోకం అథర్వ వేదము 5వ కాండము 4వ అనువాకము 4వ సూక్తము 3వ మంత్రము ఏం చెప్పిందంటే, బ్రాహ్మణుల మీద ఉమ్మి వేసిన వాడు, వారి నుండి పన్నులు అడిగినవాడు రక్తపరిధిలో వెంట్రుకలు తెరుచూ జీవించును అని చెప్పారు. అంటే బ్రాహ్మణుల దగ్గర పన్ను తీసుకున్నా కానీ వాడు రక్తపరిధిలో వెంట్రుకలు తింటూ జీవిస్తాడు పరలోకంలో అని చెప్పి చెప్పబడింది. అంటే పరలోకంలో వాడికి అంత కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది అని అప్పటి నుంచి కూడా ఆ బ్రాహ్మణుల జోలికి పోకు, బ్రాహ్మణుల మీద ఉమ్మి వేయటం తప్పు, అసలు బ్రాహ్మణుడికి బ్రాహ్మణ్ణి పన్ను అడగటమే తప్పు అనేటటువంటి పదాలని అలాంటి భావనలను వేదకాలంలోనే ప్రవేశపెట్టడం జరిగింది మిత్రులారా. అలాగే వేదకాలంలో వేద ఋషుల యొక్క ఆ ప్రాంతం ఎంతవరకు వాళ్ళు మాది ఇది ఆర్యావర్త దేశం అని చెప్పన్నారు, అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది అని చెప్పంటే ఇక్కడ ఒక శ్లోకంలో చెప్పారు. అథర్వ వేదం 5వ కాండము 5వ అనువాకము 1వ సూక్తము 14వ మంత్రంలో ఏం చెప్పారంటే, గాంధార అంగ మగధ దేశములకు కష్టదాయక వ్యాధిని పంపి మా ప్రజలకు సుఖమును కలిగించుచున్నాము అని చెప్పారు. అంటే ఈ గాంధార దేశం, అంగ దేశం, మగధ దేశాలు ఇవన్నీ కూడా ఈ ఆర్యుల యొక్క ప్రాంతం కాదన్నమాట, ఇవన్నీ కూడా వేరే వాళ్లకు చెందినటువంటి ప్రాంతాలన్నమాట. అందువల్ల వ్యాధి ఏదన్నా వస్తే కొన్ని మంత్రాలు చదివి వాటిని ఈ పరాయి దేశాలకు పంపిస్తున్నాము అని చెప్పి చెప్పారు. ఏంటా దేశాలు, గాంధార దేశం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, అలాగే అంగదేశం ఇప్పుడు ఉన్నటువంటి అస్సాం, అలాగే మగధ ఇప్పుడు ఉన్నటువంటి బీహార్. అంటే ఇటు గాంధార దేశము, ఇటు బీహారు, ఇటు ఆఫ్ఘనిస్తాను, ఇటు బీహారు, వాటికి మధ్యన ఉన్నటువంటి ప్రదేశమే ఆర్యుల యొక్క ప్రదేశము, ఆర్యావర్తము అని వాళ్ళు అంగీకరించారన్నమాట. అది ప్రధానమైనటువంటి విషయం. ఆర్యులు క్రమంగా ఈ పశ్చిమాసియా నుంచి వచ్చి ఈ వేదాలు రాసే నాటికి ఎక్కడ సెటిల్ అయినారు, గాంధార దేశం దాటి వచ్చారు. అక్కడి నుంచి ఇటు బీహార్ దాకా ఇంకా పోలేదు, ఉత్తరప్రదేశ్ వరకు వచ్చారు. సో ఈ ఆఫ్ఘనిస్తాను, బీహారు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతమే ఈ ఆర్యుల యొక్క, ఆర్యులు నివసించేటటువంటి, ఆర్యులు ఆక్రమించుకున్నటువంటి ప్రాంతం అనేదానికి ఈ ఋగ్వేద మంత్రం రుజువిస్తున్నది. సో మిత్రులారా, ఆనాటి సామాజిక పరిస్థితుల్లో ఈ ఉన్నతమైనటువంటి భావనలు, విశాలమైనటువంటి భావనలు అన్ని వైపుల నుండి రానిమ్ము అని, అలాగే మాది ఆర్యావర్త దేశం అంటే అటు ఆఫ్ఘనిస్తాను, ఇటు బీహారు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అని, అలాగే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని వెలువరిస్తూ అనేక మంత్రాలు చెప్పడం జరిగింది. ఈ వర్ణాశ్రమ వ్యవస్థలో ద్రావిడలు కూడా చేర్చుకున్నారు, స్థుతి మంత్రులైన శత్రువులను చేర్చుకుందముగాక అని ఈ రకంగా ఆనాటి సామాజిక పరిస్థితుల గురించి అనేక అంశాలు మనకు వేదాలలో దొరుకుతాయి. అవన్నీ కూడా వివరంగా తెలుసుకున్నాం. తర్వాత ఎపిసోడ్లో ఆనాడు వేదకాలంలో స్త్రీల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం మిత్రులారా.